Sunshine Properties Infra Developers Safety Surety Promise Anuvaina Sthalam Andubatu Dharalo Pranavi Pride Bacharam Ninnati Roju Accident Lo Murthi Chendina Kiran Body Ikkada Marchiri Daggara Undi Chudochu Chala Mandi Endukante Department Ikkadiki Vachindi Enta Manchi Vyakti Evaru Undaru Asalu Chala Saumyudu Tanaku Vache Jeetamlo Kuda Chala Mandiki Seva Karyakramalaku Upayogistadu Itvanti Paristhitilone Itaniki Ila Jaragadam Anedi Chala Darunam Ani Cheppesi Department Vyaktulu Kuda Ikkada Badhapadutunna Paristhitulu Kuda Chudochu ఎందుకంటే భార్యని వదలడానికి వెళ్ళిన వ్యక్తి ఇక్కడ మొత్తం ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ లారీ వచ్చి పూర్తిగా అతని కాళ్ళ మీద వెళ్ళిపోవడంతో నుజ్జు నుజ్జు అయిన పరిస్థితుల్లోనే అక్కడ నుంచి హాస్పిటల్కి తరించిన నేపథ్యంలో కిరణ్ మృతి చెందినటువంటి పరిస్థితి. డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పటికీ ఎందరితో సౌమ్యుడిగా ఉంటూ చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అని చెప్పి డిపార్ట్మెంట్ కావచ్చు ఆయన నివాసం ఉంటున్నటువంటి ఇంటి దగ్గర కావచ్చు చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కిరణ్ అంటే చాలా సేవా కార్యక్రమాలకు ముందుంటాడు. ఇటువంటి పరిస్థితుల్లోనే అతనికి ఇలా జరగడం అనేది చాలా దారుణం అని చెప్పి వారి బంధువులు కూడా చెప్తున్నారు. అమ్మ ఏమవుతారు మీకు అల్లుడైతాడు. ఏం జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది? నిన్న 9 గంటలకి తెలిసింది సార్ యాక్సిడెంట్ అయిందని. మా అల్లుడు ఇంకొక అల్లుడు పోయినాడు బెంగళూరుకి, మళ్ళీ 11 గంటలకి చనిపోయినాడు అని తెలిసింది. వెహికల్ కాళ్ళ మీద పోయింది నిజ నుజ్జు అని చెప్తున్నారు. కోమాలో ఉంది సార్, మాట్లాడలేము సార్. ఎట్లా మీకు మీకు రిలేషన్ అందులో బంధువు ఏం జరిగింది అసలు మొత్తం మీద? అబ్బాయి బంధువుల కంటే ఎక్కువ రిలేషన్, మానవత్వం ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి పరమ మాట్లాడతాడు. ఎవరైనా కష్టాలు ఉన్నా ఎవరైనా ఎటువంటి సహాయం అయినా తను తిని అర్ధరాత్రి సరైన వచ్చి సహాయం చేశారు. ఆ అబ్బాయికి ఇలా జరిగిందంటే అసలు నమ్మలేకున్నాం అసలు. ఎదుటి మనిషి కష్టాల్లో ఉన్నాడంటే తన సొంత ఇది చూడుకోకుండా చేసేవారు, సహాయం చేసేవారు. అట్లా అంటాడు ఒక ధర్మాసుపత్రి అనిపించి ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎదురుకున్న అంబులెన్స్ల మాఫియా వల్ల, డాక్టర్ల వల్ల కనీసం కట్టుకట్టడానికి కూడా టైం లేదు, తర్వాత మెడిసిన్స్ లేవు, కనీసం బ్లడ్ లీక్ అయితే కనీసం క్లాట్ అవ్వడానికి కూడా ఇంజెక్షన్ లేని ధర్మాసుపత్రి. నిన్న ప్రొద్దున అమ్మాయి స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి తరమల్లో పనిచేస్తుంది, అమ్మాయి స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తుంది తరమల్లో. బస్సు మిస్ అయిందని చెప్పేసి బస్సు ఎక్కిలా బస్సు డ్రాప్ చేయాలని ఉద్దేశంతో సముద్రడి దగ్గర బస్సులు ఆగుతాయి కాబట్టి ఇక్కడ అనంతపూర్ టౌన్లోకి వచ్చేవాళ్ళు, అక్కడ ఆగచ్చు అని చెప్పేసి పోయినాడు. వెనకాల మామూలు బండిలో పోవడమే అంత స్పీడ్గా పోయి ర్యాష్ డ్రైవర్ కూడా కాదు, నిదాన 35-40-50 లోపల పోయేవాడు. లారీ వచ్చి హిట్ చేసిందంట, అంటే స్పాట్లో అయితే మేము లేము. ఆ పడిన తర్వాత సర్దుకునే లోపల ఇంకో లారీ వచ్చి కాళ్ళ మీద ఎక్కిపోయింది, కాళ్ళ మీద ఒక రెండు బోత్ లెగ్స్ కింద కొంత మొత్తం నిజ్జునజ్జు అయిపోయింది. కానీ అంత దీంట్లో కూడా భార్యను రక్షించుకోవాలనే తాపత్రయంతో లేచి ఇచ్చేసినాడు, అంబులెన్స్ల కోసం ఇచ్చేసినాడు. వచ్చిన వాళ్ళు తమాషా చూసినారు తప్ప చుట్టుపక్కల ఉండేవాళ్ళు కనీసము అంబులెన్స్కి ఫోన్ చేద్దాము, కనీసం చేతని సాయం చేద్దాం అని కూడా లేదు. తీరా అక్కడి నుంచి అందరూ వాళ్ళు వీళ్ళు చేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏదో చేయాలని చెప్పి ఇచ్చేసినారు. కానీ కనీసము కట్టుకట్టడానికి కూడా వాళ్ళకు బ్యాండేజ్ కొరత ఉందో ఏమో మాకు తెలియదు, కాటన్ కొరత ఉందో తెలియదు. కానీ అట్టపెట్టే మామూలు కార్డ్బోర్డ్ అట్టపెట్టేసి మేము అది ఇక్కడ కాదు బెంగళూరు తీసుకెళ్ళాలని చెప్పి బెంగళూరు సజెస్ట్ చేసినారు. బయట ప్రైవేట్ అంబులెన్స్ ఎంగేజ్ చేసి తీసుకున్నారు. కనీసం ప్రికాషన్స్ దాంట్లో అంబులెన్స్లో ఆక్సిజన్ ఉందా లేకపోతే ఏమైనా సరైన పరికరాలు ఉన్నాయా లేదా టెక్నీషియన్ ఉన్నాడని చూసుకోకుండా నిండు ప్రాణం నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. 10 మందికి సహాయం చేసేవారు. పోలీస్ అంటే ఇలా ఉండాలి అనే ఇది అబ్బాయికి ఉండేది చిన్నప్పటి నుంచి ప్యాషను పోలీస్ కావాలనేది. అదే దీంతో ఇప్పటి నుంచే కాదు 8th బెటాలియన్లో ఉన్నప్పుడు ఆ బలిమల రిజర్వాయర్ ఘటనలో 63 మంది పోలీసులు అమరులైనారు. ఆ బ్యాచ్లో కూడా వాడి ప్రాణ స్నేహితుడు ముఖ హనుమంత్ అని చెప్పి ఆత్మకూరు అబ్బాయి, మావాడిది కూడా ఆత్మకూరే. అంత ఇది చేసినప్పుడు కూడా వాడు అంత చలించ ఇచ్చేయలేదు. డ్యూటీ అంటే అంకిత భావంతో పనిచేసేవాడు, 10 మంది సహాయం ఆ కష్టాలు అంటే ఆదుకునేవాడు. లాస్ట్గా అది దిక్కులేని చావు చావాల్సి వచ్చింది. అది ఎవరి నిర్లక్ష్యమో మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పర్టికులర్గా ఒకరని చెప్పి మనం వేలెత్తి చూపించడానికి కాదు, మానవత్వం ఉన్న వాళ్ళందరూ ఇది ఖండించాల్సిందే. ఇప్పటికైనా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న అంబులెన్స్ మాఫియా కానీ లోపల ఉన్న వాళ్ళు అంకిత భావంతో పనిచేయాలని చేతులు ఎత్తి డిపార్ట్మెంట్లోనే కావచ్చు బయట వ్యక్తులు చాలామంది వచ్చి ఇక్కడ తనకు నివాళులు అర్పిస్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే తను కిరణ్
చాలా ఎందరికో సేవ చేస్తున్నాడు, చాలామందికి ఎందుకంటే ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎవరితోనూ మాట పడకుండా మలిగిన వ్యక్తి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి ఎందుకంటే ఇటువంటి మరణం రావడం అనేది చాలా దారుణమని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడవచ్చు ఇక్కడ చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కాసేపట్లో ఎస్పీ గారు కూడా ఇక్కడ వచ్చి బాడీని సందర్శిస్తారని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఎంతమంది మొత్తం అంతా డిపార్ట్మెంట్ అంతా మొత్తం ఇక్కడ ఎందుకంటే ఒక కిరణ్ కోసమే ఇంతమంది వచ్చినటువంటి పరిస్థితి చూడవచ్చు. చాలా ఎందుకంటే గొప్పగా డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి కాబట్టి ఇంతమంది వచ్చారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు, డిఎస్పీలు, ఎస్పీలు, ఎస్పీ గారు, అందులో ఏఎస్పీ గారు అందరూ వచ్చి ఇక్కడ ఎందుకంటే అతను నడుచుకున్న తీరు, అతను వ్యవహరించిన తీరు చాలా ఎందుకంటే కిరణ్ అంటే సామాజిక సేవలో కూడా ముందుంటాడు, తనకు వచ్చే జీతంలో కూడా చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇతనికి ఇటువంటి మరణం రావడం అనేది చాలా దారుణమని చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి భార్య పరిస్థితి కూడా బెంగళూరులో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆమె కోలుకొని తిరిగి రావాలి. ముఖ్యంగా వాళ్ళ పిల్లల కోసం ఆమె అయినా తిరిగి వస్తే ఖచ్చితంగా ఆ కుటుంబంని ఖచ్చితంగా చూసుకుంటుంది, ఆమె పిల్లల్ని కూడా చదివించుకొని ప్రయోజకులను చేస్తుంది చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి.